నమస్కారం కాంతి కార్యక్రమానికి స్వాగతం వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను పరిచయం చేస్తున్న ఈ రోజు కార్యక్రమంలో బైక్ రైడర్ ట్రైనర్ మరియు సోషల్ వర్కర్ అర్చన చిగుళ్ళుపల్లి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మరి బైక్ ట్రైనర్గా ఎందుకు మారారు తను చేస్తున్న సోషల్ యాక్టివిటీస్ ఏంటి అనే విషయాలను తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి అర్చన గారు నమస్కారం అండి అర్చన గారు మీరు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు మీ చదువు అంతా కూడా ఎక్కడ సాగింది నేను పుట్టింది బ్యాంగ్లూర్ నా లైవ్లీహుడ్ మొత్తం ఉండడం హైదరాబాద్ నా చదువులు ప్రతి ఒక్కరు నా మ్యారేజ్ కూడా హైదరాబాద్లోనే అయ్యింది సో నేను ఎంబీఏ వరకు చదివాను నేను ఎంబీఏ చదువుతున్న టైంలో నాకు మ్యారేజ్ అయిపోయింది సో నా మ్యారేజ్ అయిన తర్వాత నా ఎంబీఏ సెకండ్ ఇయర్ అనేది కూడా రాశాను అంటే ఎప్పటి నుంచి మీరు బైక్ అనేది నడపడం స్టార్ట్ చేశారు ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన వెహికల్ వచ్చి చేతక్ మా డాడీ నేర్పించారు నాకు చేతక్ వెహికల్ నేను సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు యా సో అదేంటి అంటే డాడీ ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు రోడ్ మీద ఎక్కడికి వెళ్ళొద్దు ఏదైనా కాలనీ లోపలనే అని సో ఇంకా మా కాలనీలో నేర్చుకున్న తర్వాత కాలనీలో మొత్తం నా వెహికల్ వేసుకొని తిరుగుతుండే చేతక్ అంటే డాడీ వెహికలే నేను వేసుకొని తిరుగుతుండే మొత్తం సో ఫ్రెండ్స్ అందరూ చాలా ఇన్స్పైర్ అయిపోయారు అంటే నువ్వు నార్మల్ అంటే స్కూటీ యాక్టివ్గా కాకుండా చేతకే నడుపుతున్నావు మాకు స్కూటీ నేర్పియగలుతావా అని అప్పుడే చిన్నప్పుడు యా నేను సిక్స్త్ ఉన్నప్పుడే నా సీనియర్స్కి నా కాలనీలో కొంతమందికి నేర్పించడం స్టార్ట్ చేస్తా అంటే మీ నాన్న దగ్గర నువ్వు నేర్చుకునేది కాక ఇంకా మిగతా వాళ్ళకు కూడా అంత చిన్నప్పుడే నేర్పించేసావన్నమాట ఓకే అమ్మ నాన్న ఏం చేసేవాళ్ళు మమ్మీ హౌస్ వైఫ్ డాడీ బిజినెస్ ఓకే అయితే ఇప్పుడు మీకు ఈ బైక్ రైడ్ అనేది ఎప్పటి నుండి ఇంట్రెస్ట్గా అనిపించింది నేను నార్మల్గా నేర్చుకున్నాను బట్ నేర్చుకున్న తర్వాత లైక్ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ద రైడ్స్ కొంచెం దూరం పోయినా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సో వెన్ ఎవర్ ఐమ్ లో నేను ఎప్పుడు బాధపడినా ఐ టేక్ మై వెహికల్ అండ్ ఐ గో అవుట్ నా ఫస్ట్ వెహికల్ నేను కొన్నది ఓకే ఫస్ట్ వెహికల్ మీరు అన్ని రకాల అయితే మీ నడిపించుంటారు వెహికల్ ఏంటి అప్పట్లో అయితే ఆర్ఎక్స్ హండ్రెడ్ అది ఇప్పటికీ కూడా బట్ ఇప్పుడు ఏంటి అంటే ఐ ప్రిఫర్ మోర్ హార్లీ లేకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ మీరు బైక్ రైడ్ చేసేటప్పుడు ఎలా ఎంజాయ్ చాలా మట్టికి ఏంటంటే యాక్టివ్గా నడిపితే నేను కూడా అందరు అమ్మాయి లెక్కనే అయిపోతాను బట్ వెన్ డ్రైవింగ్ గేర్ వెహికల్ చాలా మంది ఆగి మరీ చూస్తారు నన్ను తిరిగి అరే అమ్మాయి నడుపుతుంది గేర్ వెహికల్ అని మా హస్బెండ్ కూడా నాకు రీసెంట్గా పింక్ కలర్ హెల్మెట్ గిఫ్ట్ చేశారు ఎందుకు అంటే నేను అట్లీస్ట్ అట్లయినా అమ్మాయి అని గుర్తిస్తారు అని బికాస్ ఐ ఆల్వేస్ ఆన్ ట్రాక్స్ సో నేను వెళ్ళడం కూడా అలానే వెళ్ళిపోతుంటా సో నో వన్ నో ఎ గర్ల్ అంటే నా స్పీడ్ కానివ్వండి రైడింగ్ కానివ్వండి అబ్బాయిలకు ఏం తగ్గదు సో ఆల్మోస్ట్ ఈక్వల్ టు దెమ్ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను బికాస్ మై హస్బెండ్ ఈజ్ లైక్ సపోర్టింగ్ మీ అంటే నాకు ఏమైనా అవసరం ఉన్నా చేసినా ఇట్స్ ఓకే యూ క్యాన్ డూ ఇట్ అంటే నేను లో అయిపోయినప్పుడు ఆయన నన్ను హీఈస్ రేజింగ్ అప్ ఏం కాదు వెళ్ళు నేను చూసుకుంటా ఇంట్లో లైక్ పిల్లల్ని చూసుకుంటా ఏమైనా అవసరం ఉన్నా ఐ క్యాన్ హ్యాండిల్ ఇట్ సో ఇద్దరం లైక్ ఇంట్లో విషయాలు బయట విషయాలు హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి ఐఎమ్ విదౌట్ హిమ్ ఐఎమ్ జీరో టు బీ ఫ్రాంక్ మీరు బైక్ ట్రైనర్గా ఎప్పుడు మారారు బైక్ ట్రైనర్ అంటే నేను సిక్స్త్ క్లాస్లో నేర్చుకున్న తర్వాత ఐ స్టార్టెడ్ టీచింగ్ మై కాలనీ మెంబర్స్ సీనియర్స్ లైక్ ఎవరు నా ఫ్రెండ్స్ అడిగినా నేను నేర్పించేదాన్ని అది నేను అప్పుడు అంత సీరియస్గా తీసుకోవాలి ఇట్ వాస్ లైక్ టోటల్లీ ఫర్ టైం పాస్ సోషల్ సర్వీస్ అనేది నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అది కూడా మా పేరెంట్స్ నుంచి వచ్చింది నాకు సో ఐ కీప్ ఆన్ గోయింగ్ టు ఆర్ఫనేజెస్ ఎన్జిఓస్ అలా ఎన్జిఓకి వెళ్ళినప్పుడు ఐ హీన్ ద వెహికల్ అంటే వెహికల్ ఉంది కానీ అక్కడ ఉన్న అమ్మాయిలు ఎవరు యూస్ చేయడం లేదు ఆ వెహికల్ని సో నేను వెళ్ళా వెహికల్ ఉన్నప్పుడు మీరు ఎందుకు యూస్ చేయడం లేదు ఎక్కడికి వెళ్ళాలన్న అంత దూరం నడుచుకొని వెళ్తారు బికాస్ దే కాంట్ అఫోర్డ్ వాళ్ళు అన్నారు మ్యామ్ మేము నేర్చుకోవాలనుకుంటే ఏదైనా డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి ఫీజ్ కట్టే అంత కెపాసిటీ మాకు లేదు ఈ కాంట్ అఫోర్డ్ అన్నారు అన్న నేను నేర్పిస్తే మీరు రెడీ ఉన్నారా నేర్చుకోవడానికి ఇంకా ఐ స్టార్టెడ్ దట్ ఆ ఫ్రీ ఎందుకంటే నేను ఫ్రెండ్స్ కి ఫ్రీగా నేర్పించాను కదా ఐ టు సోషల్ సర్వీస్ ఐ కాంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు పే మీ సో అది కూడా నేను ఫ్రీగానే స్టార్ట్ చేశాను సో నేర్చుకున్నారు తర్వాత కొంతమందికి తెలిసింది ఇలా నేను ఫ్రీగా నేర్పిస్తుంటే అప్పుడు చాలామంది వచ్చారు ఫ్రీగా నేర్పించినప్పుడు నా ఫ్రెండ్స్ కానివ్వండి తెలిసిన సర్కిల్లో వాళ్ళు చెప్పారు నువ్వు చేసేది సంథింగ్ డిఫరెంట్ ఇట్స్ అన్ ఆర్ట్ ఆ ఆర్ట్ ఎవరికీ లేదు ఎందుకు దాన్ని నువ్వు ప్రొఫెషన్గా లేదు అంటే పేడ్ సర్వీస్ కింద ఎందుకు యూస్ చేయద్దు ఆ థాట్ వచ్చిన తర్వాత దెన్ ఆలోచించా ఓకే వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే అని దెన్ ఐ స్టార్టెడ్ యాజ్ ఎ ప్రొఫెషన్ ఓకే ఏ ఇయర్లో స్టార్ట్ చేస్తారు మీరు అన్అఫీషియల్గా అయితే ఇట్స్ బీన్ మోర్ దెన్ ఎయిట్ ప్లస్ ఇయర్స్ అండి అఫీషియల్గా వచ్చేసి ఫ్రమ్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఓకే ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్లో చాలామంది వస్తుంటారు అందులో అబ్బాయిలు అమ్మాయిలు అని ఉంటారు ఓన్లీ అమ్మాయిలకే నేర్పిస్తారా లేదంటే అబ్బాయిలకు కూడా నేర్పిస్తుంటారా ఏం లేదు బట్ జెన్యూన్ కేసెస్ అయితే అబ్బాయిలకు కూడా నేర్పిస్తాను ఇప్పుడు నా దగ్గర వచ్చే స్టూడెంట్స్ చాలామంది నేను స్టూడెంట్ అనగానే చిన్నపిల్లలు అనుకుంటారు నో నా దగ్గరకి సిక్స్టీన్ ఇయర్స్ అంటే నో ఏజ్ లిమిట్ నో ఏజ్ లిమిట్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఇంకా వాళ్ళు ఇష్టం నేను ఇప్పుడు హైయెస్ట్ నేర్పించిన ఆమె కూడా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ దట్ ఈస్ ద ఆగే ఇంకా ఫ్యూచర్ నేను చెప్పలేను ఎన్ని ఇయర్స్ వాళ్ళు వస్తారు అని కూడా బికాస్ చాలా మంది ఇష్టంతో వస్తారు అంటే ఏదో వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోవాలి వాళ్ళ ఇంట్లో బండి నడపకపోతే కాదని అంటే చిన్న ఒక షాప్కి వెళ్ళాలన్నా బ్యాంక్కి వెళ్ళాలన్నా గుడికి వెళ్ళాలన్నా సో దే వాంటెడ్ టు లెర్న్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్ గా వెళ్ళాలని అది ఒక వెళ్ళి రావడానికి హ్యాపీనెస్ ఏంటి అంటే చాలా మటుకు ఇండ్లల నీకు రాదు నువ్వు ఇంతే అన్ని మైండ్ సెట్ ఫీడ్ చేసేసారు నా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా మొత్తం ఫోబిక్ పీపుల్ వస్తారు చాలా మటుకు రోడ్ ఫోబిక్ లేదు అంటే వెహికల్ ఫోబిక్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ వేరే డ్రైవింగ్ స్కూల్స్లలో వెళ్ళి యాక్సిడెంట్స్ అయ్యి వాళ్ళకి మళ్ళీ పెద్ద లైక్ దే హావ్ గాన్ అండర్ గాన్ మేజర్ యాక్సిడెంట్ ఆపరేషన్స్ అయిన వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి నేర్చుకొని దే వేర్ హ్యాపీ బికాస్ నేను నేర్పించేది ఇట్స్ లైక్ టోటలీ ప్రొఫెషనల్ వే ఆఫ్ టీచింగ్ ఏదో వచ్చారా నేర్పించేసారా పంపించేసామా అని కాదు ఐ స్టార్ట్ విత్ సేఫ్టీ దెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దెన్ వాళ్ళకేమైనా ఫియర్ ఉంటే తీసేసి దాన్ని బట్టి నేను వెహికల్ నేర్పిస్తాను నా దగ్గర ఏంటి అంటే ఐ నెవర్ కేర్ అబౌట్ హైట్ వెయిట్ వెహికల్ బరువు కూడా చాలా మంది అంటారు నేను హైట్ తక్కువ ఉన్న ఐ కా అంటే కాలు అందదు ఈ వెహికల్ బరువు ఉంది నేను మొయ్యలేను బక్కగున్నా సో నేను అవన్నీ కేర్ చేయ ఐ టీచ్ అకార్డింగ్ టు దే మెంటాలిటీస్ అర్చన గారు మీరు ఒక వన్ అవర్లో డ్రైవింగ్ నేర్పిస్తారని మాకు తెలిసింది అది ఎలా పాసిబుల్ పాసిబుల్ అంటే నేను ఏ స్టూడెంట్ నా దగ్గర జాయిన్ అయినా వాళ్ళకి నేను అడిగే క్వశ్చన్ యూ హ్యావ్ ఎనీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అది ఎందుకు అడుగుతు అంటే ఐ ఇండైరెక్ట్లీ డూ కౌన్సిలింగ్ ఆ భయాన్ని ఓవర్కమ్ చేపిస్తాను దాని గురించి ఐ ఆస్ చాలామంది నాకు ఫోన్ చేసినప్పుడు నాకు సైకిల్ రాదు నేను నేను అడగలేదు నాకు అవసరం లేదు నేను హైట్ తక్కువ నేను హైట్ ఎక్కువ నేను ఓవర్ వెయిట్ నేను వెహికల్ మీద కూర్చుంటే నేను నాకు ఆ సీటు కూడా సరిపోతుందో సరిపోదో సో అందరు ఆ థింకింగ్ ఆ థాట్స్ తోటి వస్తారు సో ఐ ప్రూవ్ దెమ్ దట్ ఈస్ రాంగ్ అండ్ చాలామంది ఫోబిక్ పీపుల్ వస్తారు కాబట్టి నాకు వాళ్ళని ఓవర్కమ్ చేయడానికి టైం పడుతుంది అదే ధైర్యంతో వచ్చారనుకోండి ఫర్ మీ వన్ అవర్ ఈజ్ ఇనఫ్ టు టీచ్ బ్యాలెన్సింగ్ చాలా మంది అంటారు మా వైఫ్ని జాయిన్ చేస్తాం షీ షుడ్ బికమ్ పర్ఫెక్ట్ నేను వాళ్ళకి ఒకటే అడుగుతా మీకు పర్ఫెక్ట్ కావాలా కింద పడకుండా నడపాల బండి అని బికాస్ ఇన్ని ఏళ్ళ నుంచి నేను కూడా నడుపుతున్నాను ఆయన ఎవరెవరిసే ఐమ్ ఏ పర్ఫెక్ట్ బైకర్ ఐసే ఐఎమ్ ఏ బైకర్ ఐసే ఐమ్ ఏ ట్రైనర్ బట్ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ బికాస్ రోడ్ సిచువేషన్స్ అనేది ఎవరికీ తెలియదు ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వి ఆర్ గోయింగ్ హండ్రెడ్ పర్సెంట్ మనం కరెక్ట్ పోయిన వెనకాల నుండి ముందు నుండి కరెక్ట్ రావాలని రూల్ అయితే లేదు లేదు కదా సో వన్ ఇస్ పర్ఫెక్ట్ సో ఐ టెల్ దెమ్ పడిపోకుండా తను వెహికల్ కాన్ఫిడెంట్ గా నడుపుతుంది సో ఆ ధైర్యాన్ని నేను మీకు ఇవ్వగలుగుతా అని ఓకే రండి అంటే మీరు ఒక బైక్ ట్రైనరే కాకుండా సోషల్ వర్కర్ కూడాను మీరు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తుంటారు మేము ఏంటి అంటే ఇప్పుడు ఫంక్షన్స్లలో కానివ్వండి లైక్ ఎనీ హౌజెస్లో కానివ్వండి పార్టీస్ అవుతుంటుంది కదా రెస్టారెంట్స్లలో ఫ్రెష్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఇప్పుడు ఒక గ్యాదరింగ్ హండ్రెడ్ మెంబెర్స్ని పిలుస్తారు కానీ ఎయిటీ మెంబెర్స్ వచ్చారు ట్వంటీ మెంబర్స్ అంటే ఐఎమ్ గివింగ్ యూ ఎగ్జాంపుల్ ట్వంటీ మెంబర్స్ ఫుడ్ అనేది రిమైన్ ఉంటుంది చాలా మంది ఏమనుకుంటారు మేము లెఫ్ట్ ఓవర్ ఫుడ్ కలెక్ట్ చేస్తున్నాం అంటే ఏదో పడేసే ఫుడ్ కలెక్ట్ చేస్తున్నాం అనుకుంటారు దట్ ఈజ్ రాంగ్ థింగ్ లైక్ ఫంక్షన్ అయిపోగానే వీ గట్టే కాల్ మ్యామ్ ఇట్లా ట్వంటీ మెంబర్స్కి ఫుడ్ ఉంది విల్ యూ కలెక్ట్ అని మేము వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత వి ప్యాకెట్ అండ్ వీ టు స్లమ్ ఏరియాస్ స్లమ్ కానివ్వండి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర లేకపోతే రైల్వే స్టేషన్స్ బస్ స్టాప్స్ అక్కడ పోయి ఫీడ్ చేస్తుంటాం ఇట్స్ లైక్ టైం అనేది ఏం లేదు ట్వంటీ ఫోర్ సెవెన్ మ్యారేజ్ సీజన్ టైంలో అయితే మేము మార్నింగ్ బయట ఉంటే ఇంకా నైట్ మిడ్ నైట్ అలా ఇంటికి వస్తాం సర్వ్ చేసి చేసి బికాస్ చాలా మటుకు ఫంక్షన్స్ లో అయితే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ప్లస్ మంది కూడా మిగిలిపోతుంటుంది ఫుడ్ సో అవన్నీ కలెక్ట్ చేసుకొని మేము రైల్వే రైల్వే స్టేషన్స్ బస్ స్టాప్స్ కి వెళ్తుంటాం సో వీ ఫీడ్ ద పీపుల్ లైక్ దట్ వీ హావ్ అర్ టీమ్స్ ఓకేనండి అంటే ఇప్పుడున్న ప్యాండమిక్ సిచ్యువేషన్లో ఈ కరోనా అంటే పూర్ కి హెల్ప్ చేయడం కానీ అలాంటివి ఏం చాలా చేసామండి మేము ఏం చేశామంటే రా మెటీరియల్స్ కలెక్ట్ చేసుకొని లేదు అంటే తెలిసిన సర్కుల్లో ఫ్రెండ్స్ అందరం కుక్ చేసి కోవిడ్ పేషెంట్స్కి కుకింగ్ ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళ త్రూ మేము ఫుడ్ సప్లై చేస్తుండే అలా చాలానే చేసాం మెడిసిన్స్ వి అవైలబిలిటీ లైక్ మీడియేటర్ ఐ వాస్ లైక్ మీడియేటర్ అనమాట ఇప్పుడు సపోజ్ ఎవరికైనా బెడ్ అవసరం ఉంటే డాక్టర్స్ తోటి మాట్లాడడం చేయడం దే ఆర్ పేయింగ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ నాట్ పేయింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ మై పాకెట్ వాళ్ళేంటి అంటే దేవర్ లుకింగ్ ఫర్ ద రైట్ మీడియేటర్ ఎందుకంటే హాస్పిటల్ బెడ్స్ దొరకడం చాలా కష్టమైంది మెడికేషన్కి చాలా కష్టమైంది కోవిడ్ పేషెంట్స్కి ఫుడ్ కష్టమైంది సో ఐ యాక్టెడ్ యాజ్ అ మీడియేటర్ నాకు ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ రైట్ ఇన్ఫర్మేషన్ దొరికిందో ఐ గ్యాదర్డ్ ఇట్ లైక్ అప్పుడు ప్లాజ్మా అన్నారు బ్లడ్ అన్నారు దానికి కూడా ఐ గ్యాదర్డ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అంటే నాకు చాలా మందికి తెలుసు అనమాట ఐ మీన్ టు దిస్ అని ఫస్ట్ ఎవరికైనా ఏమైనా కావాలంటే నాకు కాల్ చేస్తారు ఇలా ఉంది అర్చన సిచ్యువేషన్ అని ఐ యూస్ టు కనెక్ట్ దెమ్ చూడు ఈ హాస్పిటల్ ఐదు ఉంది వీలు ఫుడ్ సప్లై చేస్తున్నారు మనకి ఈ పర్సన్ ఉన్నాడు అది ప్లాస్మా ఆర్ బ్లడ్ డొనేట్ చేయడానికి సో ఐ యూస్ టు సపోర్ట్ లైక్ దట్ అంటే మీరు ఓన్లీ టూ వీలర్ ఫోర్ వీలర్ కూడా నేర్పిస్తున్నారు ఫోర్ వీలర్ స్టార్ట్ చేశానండి ఇట్లా నేను నా స్టూడెంట్స్ అడుగుతుంటే స్టార్ట్ చేశాను బట్ ఇట్ వాజ్ లైక్ ఓన్లీ క్లోజ్ సర్కిల్కి అండ్ మై స్టూడెంట్స్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు లర్న్ ఫ్లమ్ మీ ఎందుకు అంటే నువ్వు టూ వీలరే ఇంత బాగా నేర్పించినప్పుడు ఫోర్ వీలర్ ఇంకా బాగా నేర్పిస్తావు అన్న నమ్మకంతో అని బికాస్ ఫోర్ వీలర్కి ఏమవుతుంది అంటే మెయిన్ టర్నింగ్స్ దగ్గర ప్రాబ్లమ్ అవుతుంది అండ్ వెన్ టేకింగ్ రివర్స్ ఎందుకంటే అది ఈజీ కాదు ఇది వెహికల్ అంటే మనం దిగి కూడా బండిని రివర్స్ చేయొచ్చు ఫోర్ వీలర్ అలా కాదు సో యూ నీడ్ టు నో ద రివర్స్ మెయిన్ చాలా మంది భయపడేది ఆ రివర్స్ కి టర్నింగ్స్ దగ్గరికి సో దాని గురించి నేర్చుకుంటాం యాక్చువల్లీ కోవిడ్ రాకపోయింటే ఐ హ్యాడ్ ఏ ప్లాన్ టు స్టార్ట్ ఆఫ్ బట్ ఈ కోవిడ్ నుంచి ఐఎమ్ టేకింగ్ ఎ రిస్క్ నాకైతే యూసఫ్ కూడా సికింద్రాబాద్ కొత్త పేటండి ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేసే ఆలోచన ఏమైనా ఉందా మీకు యా ఉంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ చేయాలని ఉంది ఒక ప్లస్ పాయింట్ నాకు ఏంటి అంటే నేను ఎప్పుడు ఎవరికి నా గురించి పబ్లిసిటీ ఇవ్వలేదు లైక్ ఐ డి డూ ఎనీ యాడ్స్ నా ఫ్రెండ్స్ కానీ నా స్టూడెంట్స్ కానివ్వండి వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడం వల్ల వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చి నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు సపోజ్ స్టేట్స్ కానివ్వండి డిస్ట్రిక్ట్స్ కానివ్వండి దే ఆర్ కమింగ్ అంటే నాకు ముందే కాల్ చేస్తారు వన్ మంత్ బిఫోర్ మ్యామ్ వీఆర్ కమింగ్ ఈస్ట్ అంటే నా గురించి కాదు వాళ్ళ పని మీదనే వస్తున్నారు బట్ వెళ్ళిపోయే ముందు బండి నేర్చుకునే వెళ్ళిపోతున్నారు సో అలా కూడా అయింది ఇప్పుడు కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే నాకు దగ్గర ఉన్నప్పుడు దే ఆర్ కాలింగ్ మీ మ్యామ్ వెహికల్ మేమే అరేంజ్ చేస్తాం స్టూడెంట్స్ ఉన్నారు మీరు మాకు వచ్చి నేర్పియాలి సో అలా కూడా అయింది అనమాట గ్రూప్ బుకింగ్స్ అని ఇవని మెయిన్ ఏం చెప్పాలంటే దే ఆర్ లైక్ ట్రస్టింగ్ మీ బ్లైండ్లీ సో ఆ నమ్మకాన్ని నేను వాళ్ళకి ఇచ్చాను అనమాట వాళ్ళు వచ్చాక కంపల్సరీ నేర్చుకొని వెళ్ళడం జరిగింది అర్చన గారు మీరు ఏ వెహికల్స్ నడిపిస్తుంటారు ఎవ్రీథింగ్ అండి ఈ వెహికల్ ఆ వెహికల్ అని కాదు ఐ డ్రైవ్ బికాస్ ఇప్పుడు నాకు ఏదైనా వెహికల్ గురించి తెలియకపోతే అయినా ఐ విల్ డ్రైవ్ అంటే అన్ని వెహికల్స్ ట్రై చేస్తారా ఎస్ భయం ఉన్నా ట్రై చేస్తా బికాస్ నాకు ఇష్టం కొంచెం దూరం అయినా సరే ఇక్కడ నుంచి అక్కడ వరకు అయినా సరే ఐ వాంట్ టు డ్రైవ్ ఇట్ ఓకే అంటే మీకు ఏదైనా కష్టమైన సిచువేషన్ వచ్చింది ఎప్పుడైనా యా కష్టం అని సి ఎవ్రీ బిజినెస్ కానివ్వండి ఎవరి లైఫ్లో కానివ్వండి కష్టం అనేది ఉంటుంది మనం అదే తలుచుకొని బాధపడితే వి విల్ నెవర్ ఎవర్ ఓవర్కమ్ మనం అక్కడనే స్టక్ అయిపోతాం సో నేను ఎప్పుడు థింక్ చేయ ఓకే సి ప్రతి కష్టానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది ఆ సొల్యూషన్ గురించి ఆలోచించాలి కానీ బాధపడద్దు దట్ ఈజ్ మై ఫిలాసఫీ నేను బాధపడను ఓకే ఇప్పుడు నేను ఒక్కొక్కసారి నాకు కష్టం వస్తే అనుకుంటాను సమ్థింగ్ గుడ్ ఫర్ మీ నెక్స్ట్ ఇంకేమన్నా నాకు మంచిగా కావచ్చేమో సో ఆల్వేస్ అంటే ఒక కొంచెం పాజిటివ్ మైండ్లో ఉంటే వీ క్యాన్ అచీవ్ ఎనీథింగ్ అండ్ కష్టం అంటున్నారు కాబట్టి నా స్టూడెంట్స్ వస్తారు కొంతమంది నాకు ఇక్కడ గీక్కోపోయింది నాకు ప్రాబ్లం ఉంది నాకు బండి పట్టుకోవాలంటే భయం అవుతుంది అంటే ఐ థింక్ దిస్ ఇస్ ద సెకండ్ ఆర్ థర్డ్ ఇంటర్వ్యూ ఐఎమ్ అబౌట్ టు సే దిస్ నా రెండు కాలు ఇట్స్ లైక్ ఫ్రాక్చర్డ్ అండ్ ఐ వెంట్ అండర్ గౌండ్ లైక్ మేజర్ ఆపరేషన్స్ నా నీ అయితే లిటరల్గా టూ పార్ట్స్ అయిపోయింది నా లెగ్ అయితే మై నీ ఈజ్ సపోర్టెడ్ విత్ ఆల్ ద బటన్స్ అండ్ స్క్రూస్ నా లెఫ్ట్ లెగ్లా యూ హ్యావ్ ఆల్ ద ప్లేట్స్ మీకు ఏమేమి కావాలో అన్నీ నా లెఫ్ట్ లెగ్ దొరుకుతుంది రాత్ ప్లేట్స్ స్క్రూస్ సో ఇంతైనా డాక్టర్ టోల్ మీ నువ్వు మళ్ళీ వెహికల్ అనేది ముడితే లైక్ లైఫ్ లాంగ్ యూ విల్ బీ లైక్ ఫిజికలీ హ్యాండిక్యాప్ బికాస్ వెహికల్ వెయిట్ నీ కాల వెయిట్ ఇట్ విల్ నాట్ బట్ ఐ షోడ్ ఇమ్ నో యు ఆర్ రాంగ్ ఐఎమ్ రైట్ అదంతా మన మైండ్ సెట్ అండి మీకు ఎప్పుడైనా మేజర్ యాక్సిడెంట్ అయిందండి మేజర్ యాక్సిడెంట్ అంటే ఒకటేమో నేను ఇంట్లోనే పడిపోయా స్టెప్స్ నుండి దట్ వాస్ లైక్ మై మిస్టేక్ ఐ వాస్ వెరీ ఫాస్ట్ అనమాట వాకింగ్లో ఇంకొకటి మేజర్ యాక్సిడెంట్ అంటే నేను ఒక థింగ్ పర్చేస్ చేయడానికి పోతున్నాను ఆటో అనే ఆయన హీ వాస్ గోయింగ్ స్ట్రైట్ సడన్గా టర్న్ అయిపోయారు ఐ కుడెన్ కంట్రోల్ మై వెహికల్ అలా నాకు నా రైట్ లెగ్ అనేది చాలా డ్యామేజ్ అయిపోయింది ఓకే మీకు అవార్డ్స్ వచ్చినాయి కదండి అవునండి అవార్డ్స్ ఎప్పుడెప్పుడు వచ్చినాయి ఏ ఇయర్లో వచ్చినాయి ఎందుకు వచ్చాయి మెయిన్ ఏంటి అంటే నా ట్రైనింగ్కి బికాస్ చాలా మందికి తెలుసు నేను ఎవరిని ముట్టుకోను పట్టుకోను వాళ్ళ వెనకాల కూర్చోను అని బికాస్ మై వే ఆఫ్ టీచింగ్ ఈజ్ వెరీ మచ్ యూనిక్ అండ్ ఐ డూ కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు నా స్టూడెంట్స్ చాలామంది చాలా బాధలతో వస్తారు ప్రతి ఒక్కరు వచ్చారు అంటే వాళ్ళు హ్యాపీ ఉన్నారని కాదు అంటే నేను ఇప్పుడు మీతో ఇంత మాట్లాడుతున్నా కదా ఇఫ్ యూఆర్ జాయినింగ్ యాజ్ అ స్టూడెంట్ అండ్ మీ నేను ఇంత కూడా మీతో మాట్లాడను నా కాన్సన్ట్రేషన్ మొత్తం మీరు వచ్చి వెహికల్ నేర్చుకొని వెళ్ళిపోవాలి అని ఎందుకు అలా అంటే ఫ్రెండ్లీ నేచర్తో ఉండరు సి ఫ్రెండ్లీగా ఉంటే లైట్ తీసుకుంటారు మనుషులు ఆ ఈమెనా కదా రేపైనా నేర్చుకోవచ్చు ఎల్లుండైనా నేర్చుకోవచ్చు చూయింగ్ మీరు వేసుకుంటే కొంచెం సేపు దాన్ని చూ చేస్తే యూ గెట్ దట్ ఫ్లేవర్ ఇఫ్ యూ కీప్ ఆన్ చూయింగ్ ఆ ఫ్లేవర్ అనేది కూడా పోతుంది అందుకనే ఐ హావ్ గివెన్ ఎ టైమ్ సెట్ వన్ వీక్ లోపల నేర్చుకోవాలి ఇప్పుడు నేను దాన్ని డ్రాగ్ చేసుకుని వెళ్ళాను అనుకోండి వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది దాని మీద వెహికల్ నేర్చుకోవాలని సో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే నేర్పించేయాలి పంపించేసాలి అన్నది నా థాట్ ఓకేనండి ఇప్పుడు ఎవరైనా అంటే పూర్ పీపుల్స్ ఉంటారు వాళ్ళకి బైక్ రైడ్ అంటే ఇష్టం ఉంటుంది అలాంటి వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇవ్వాలి అంటే అంటే పెయిడ్ చేయకుండా ట్రైనింగ్ ఇవ్వగలరా నేను ఎలా అంటే ఐ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ అండి ఇప్పుడు నా కింద హైర్ ఇప్పుడు దిల్ కమెంట్స్ ఏం మ్యామ్ నాకు సో అండ్ సో ప్రాబ్లం ఉంది నేను పే చేయలేను అంటే సే ఓకే నేను నీకు నేర్పిస్తా ఆర్ యూ రెడీ టు ట్రైన్ ద అదర్ స్టూడెంట్స్ అంటే నా కిందనే హైర్ చేసుకొని మీరు రెడీగా ఉంటే మాత్రం ఐఎమ్ గోయింగ్ టు ట్రైన్ దెమ్ యాజ్ ఎ ట్రైనర్ నాట్ యాజ్ ఎ స్టూడెంట్ అంటే కొంతమంది పర్సనల్గా నేర్చుకొని వెళ్ళిపోతుంది కదా దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇఫ్ దే ఆర్ ఓకే ఐఎమ్ గోయింగ్ టు ట్రైన్ దెమ్ మీరు అన్నట్టు నిజంగా ఇఫ్ దే కాంట్ అఫోర్డ్ ఐఎమ్ రెడీ టు టీచ్ దెమ్ బికాస్ అలా చాలా వస్తారు జెన్యున్ కేసెస్కి అయితే ఐఎమ్ టీచింగ్ దెమ్ ఫ్రీ బట్ కొంతమంది జస్ట్ అంటే టైం పాస్కి అంటారా లేదు మాకేం లేదు ఈ కాంట్ అఫోర్డ్ అంటే వాళ్ళ మాటల్లోనే నాకు అర్థమైపోతుంది దే ఆర్ జెన్యున్ ఆర్ నాట్ అని అలాంటి వాళ్ళకి ఐ నెవర్ టీచ్ అండ్ కొంతమంది ఏంటి అంటే నో ఐ కాంట్ వర్క్ యాజ్ ఎ ట్రైనర్ బట్ మీరు ఎక్కడైనా నాకు జాబ్ ఆఫర్ చేయగలుగుతారా అంటే ఓకే ఐ విల్ టీచ్ యూ ఇప్పుడు మనకు జొమాటోలో ఊబర్లో లైక్ యూ హ్యావ్ ర్యాపిడోస్ అలా ఉంటుంది కదా ఇఫ్ దే ఆర్ రెడీ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ దెమ్ నాకు తెలిసిన సర్కిల్ ఫ్రెండ్స్ సర్కిల్ కానివ్వండి ఎవరైనా దే డూ దిస్ మార్కెటింగ్ బిజినెస్ దాంట్లో ఐఎమ్ లైక్ ప్రొవైడింగ్ ప్లేస్మెంట్స్ సో ఇఫ్ దే ఆర్ ఓకే అలా కూడా ఇస్తుంటా ఓకే ఇందాక నేను మిమ్మల్ని అడిగాను అవార్డ్స్ గురించి కంప్లీట్గా చెప్పలేదు యా అవార్డ్స్ వచ్చేసి చెప్పాను కదా మెయిన్ నా డిఫరెంట్ యూనిక్ వే ఆఫ్ టీచింగ్కి ఇంకొకటి ఏంటి అంటే నా సోషల్ సర్వీస్కి నాకు దీనికే ఐ లైక్ ఐఎమ్ ఐడెంటిఫైడ్ ఫర్ మై ట్రైనింగ్ మోర్ చెప్పాలంటే మీరు ఎప్పుడైనా అనుకున్నారా అంటే నాకు ఆ బైక్ ట్రైనర్ అవుతాను నాకు ఇలా అవార్డు వస్తుంది నన్ను అంటే పబ్లిక్ గుర్తుపడతారు ఒక గుర్తింపు ఏ అనుకున్నారా అంటే నేను బైక్ ట్రైనర్ కాకముందు వన్ నో మీ యాజ్ ఎ ఫుడ్ నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం లైక్ ఎనీ రెస్టారెంట్ ఓపెన్ అయితే ఐ గెట్ ఇన్విటేషన్స్ అనమాట ఫర్ ద ఫుడ్ రివ్యూయింగ్ సో చాలా మందికి నేను తెలిసింది ఫుడ్ ఇలానే అండ్ ఐ ఆల్సో నెవర్ ఎవర్ ఎక్స్పెక్టెడ్ లేదు నేను ఇలా ఒక ట్రైనర్ మీకు చెప్పాను కదా జస్ట్ అస్ ఎ టైం పాస్ అండ్ ఇట్ మై హాబీ ఎవరైనా అడిగితే ఇంత ఇష్టంతో నేర్పిస్తుండే నేను బట్ అదే నా ప్రొఫెషన్ అవుతుందని ఐ నెవర్ ఎవర్ ఎక్స్పెక్టెడ్ అంటే మీరు అంతకుముందు ఒక ప్యాషన్తో నేర్చుకున్నారు తప్ప నేను ట్రైనర్ అవుతారని మాత్రం అనుకోలేదన్నమాట ఓకే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి లైఫ్ అనేది ఇట్లా టర్నింగ్ ఇస్తుంది బికాజ్ బికాస్ వెన్ ఐ వాస్ మ్యారీ అండ్ మాది ఏంటి అంటే జాయింట్ ఫ్యామిలీ సో నేను ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా నాకు లేకుండే అంటే మళ్ళా ఐ విల్ రీస్టార్ట్ మై లైఫ్ అని ముఖ్యంగా మీరు మహిళలకు ఇచ్చే సందేశం ఏంటంటే బైక్ నేర్చుకోవాలంటారా నేర్చుకోకూడదు అంటారా ఇట్ డిపెండ్స్ అండి నేను ఎవరిని ఫోర్స్ చేయను అండ్ ఏంటి అంటే మెయిన్ నేను ఒకటే చెప్తాను వాళ్ళు వాళ్ళ ఉండాలి ఎవరితోటి కంపారిజన్ చేసుకోవద్దు అండ్ దే షుడ్ థింక్ దే ఆర్ లైక్ యునిక్ వాళ్ళు ఎప్పుడు అంటే ఎప్పుడైతే జస్ట్ ఆర్ట్ కంపేరింగ్ థింగ్స్ ఎప్పుడైతే అరే తను నాకన్నా మంచిది అనుకుంటారు అనుకోండి దే కాన్ సర్వైవ్ ఇన్ సొసైటీ ఎప్పుడు బాధతోటే ఉంటారు సో దే షుడ్ బీ లైక్ ఇండిపెండెంట్ దే షుడ్ బీ యూనిక్ ఫర్ దెమ్ సెల్ఫ్ అండ్ దే షుడ్ బీ హ్యాపీ కాన్ఫిడెన్స్ తోటి ఉండాలి ఎంత బాధలున్నా ఏమున్నా అండ్ కమింగ్ టు వెహికల్ నేను అదే చెప్తున్నా ఇట్ డిపెండ్స్ అగైన్ ఆన్ ద ఫ్యామిలీ లైఫ్ కొంతమందికి అవసరం ఉంటుంది కొంతమందికి అవసరం ఉండదు వెహికల్ అనేది బట్ అవసరం ఉన్న వాళ్ళు గా నేర్చుకోవాలి అండ్ చాలా మంది మైండ్ సెట్ ఏంటి అంటే కింద పడితేనే వెహికల్ వస్తుంది అవును బట్ చాలా మంది అంటారు అంటే ఒక్కసారి కింద పడ్డ తర్వాత అది వచ్చేస్తుంది మళ్ళీ పడరని అని బట్ ఐ ప్రూవ్ ఇట్ రాంగ్ ఇంతవరకు నేర్చుకున్న వాళ్ళ ఇంతవరకు ఎవరు పడలేదు సో ఆ మైండ్ సెట్ అనేది తీసేయాలి అని కూడా చాలామంది లేడీస్ ముందుకు రావడం లేదు నేర్చుకోవడానికి ఎందుకంటే అక్కడ మళ్ళీ ఏజ్ అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది కొంతమంది ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉంటారు ఫిఫ్టీ ప్లస్ ఉంటారు ఈ టైంలో మేము కింద పడిపోతే మా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు సో ఆ థాట్ అనేది తీసేసేయాలి ఓకేనండి ఇప్పుడు బైక్ అని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు టీచ్ చేస్తారు వాళ్ళకి ఫియర్ అనేది తీసేస్తారు అలాగే వాళ్ళు కింద పడిపోకుండా ఎలా డ్రైవ్ చేయాలి అనేది మీరు అంటే ఏమన్నా జాగ్రత్తలు చెప్తుంటారా యా అండి నేను నేర్పించేది వాళ్ళ మైండ్ సెట్ తోటి అంటే కింద పడకుండా ఎలా డ్రైవ్ చేయాలి అనేది ఐఎమ్ గోయింగ్ స్లోలీ ఫస్ట్ లైక్ ఐ విల్ టీచ్ సేఫ్టీ ప్రికాషన్స్ అంటే ఏంటి లైక్ వాట్ ది షుడ్ తర్వాత వెహికల్ అంటే ఏంటి ఏది ఎక్కడ ఉంటుంది లైక్ హౌ దే షుడ్ హ్యాండిల్ సపోజ్ రిపేర్ వచ్చింది పెట్రోల్ అయిపోయింది హౌ దే షుడ్ టేక్ దేర్ వెహికల్ తర్వాత వెహికల్ని ఆ వెహికల్ బరువుని ఎలా యాక్సెప్ట్ చేయాలి బాడీ అది టీచ్ చేస్తాం దాని తర్వాత స్లోలీ ఇట్ విల్ స్టార్ట్ హౌ టు రేస్ ద వెహికల్ ఎందుకంటే ఒక్కసారి వెహికల్ తిప్పేశారంటే ఏ గోడకో లేకపోతే రోడ్ మీదనే ఉంటారు సో దాని తర్వాత ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ బికాస్ కొంతమంది రేస్ చేసి కూడా బ్రేక్ వేసేస్తారు విచ్ ఇస్ రాంగ్ దాని తర్వాత ఐ టీచ్ దెమ్ బ్యాలెన్సింగ్ చాలా మంది నా దగ్గరకు వచ్చి అడుగుతారు రోడ్ మీదకి వెళ్ళిపోవాలని నేనంటే రోడ్ అనేది చాలా ఈజీ మెయిన్ రోడ్ ఈజ్ లైక్ వెరీ మచ్ ఈజీ టు రైడ్ నేనంట ఫస్ట్ లెర్న్ ఇన్ ద కాలనీస్ ఎందుకంటే ఒక కాలనీకి ఇంకొక కాలనీకి అసలు సంబంధం ఉండదు అండ్ టూ సైడ్స్ వెహికల్స్ వస్తుంటది మనుషులు ఎలా నడుస్తారు అంటే ఇది నా రోడ్ నువ్వే పక్క నుండి పో హార్డుతున్నా పక్కకి జరిగారు కాలనీస్ లో ఎక్కువ ఇలాగే ఉంటుంది సో నేను అదే అంటే అది చాలా ఇంపార్టెంట్ మీరు కాలనీస్ ల సర్వీస్ రోడ్స్ మీద ఇప్పుడు మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సర్వీస్ రోడ్స్ వచ్చింది అక్కడ మీకు ఎవ్రీథింగ్ ఈస్ దేర్ లైక్ స్ట్రీట్ ఫుడ్ అమ్ముతుంటారు వెహికల్స్ పార్కింగ్ ఉంటుంది టూ వే వెహికల్ మనుషులు నడుస్తుంటారు సో అక్కడ ఏంటి అంటే మీరు అక్కడ బ్యాలెన్స్ చేయగలిగితే మీరు ఇంకెక్కడైనా వెహికల్ నడపచ్చు ఆ చిన్న సర్వీస్ రోడ్ మీద నడిపితే సో ఐ టీచ్ దెమ్ ఫస్ట్ కాలనీస్ దెన్ కాలనీ టు కాలనీ మనకి ఇంటర్ కాలనీస్ మధ్య మళ్ళీ ఒక చిన్న మెయిన్ రోడ్లా వస్తుంది సో ఆ మెయిన్ రోడ్ స్పీడ్ బ్రేకర్స్ స్లోప్స్ హైట్స్ అవన్నీ అయిన తర్వాత ఐ ఆస్ దెమ్ టు గో ఆన్ మెయిన్ రోడ్స్ ఓకే అంటే ఇప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్తో పాటు మీరు అంటే ఎలా వెళ్ళాలి ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దానికి సంబంధించి కూడా చెప్తుంటారా అవునండి బికాస్ నేర్చుకోవడం ఒకటే గొప్ప కథ నేను అదే అంట నా స్టూడెంట్స్కి మీరు సపోజ్ మెయిన్ రోడ్ మీద బండి నడిపేటప్పుడు సిగ్నల్ ఉంటే ఆగండి అదే ఒకటి వెళ్ళిపోయాలని మీరు కూడా వాళ్ళ వెనకాల వెళ్ళద్దు వా మీరు నేర్చుకున్న తర్వాత ఎవ్రీ వన్ షుడ్ అప్రిషియేట్ యూ యాజ్ వెల్ యాజ్ మీ అరే తిను ఎవరి దగ్గర నేర్చుకుందో పర్ఫెక్ట్గా నేర్చుకుంది బికాస్ మనుషులకి పర్ఫెక్ట్ అన్న పేరు డిఫాల్ట్గా నోట్ల నుంచి వస్తుంది కాబట్టి సో దే సే అనమాట అంటే తను నేర్చుకున్నందుకు తను హ్యాపీ నేర్పించినందుకు నేను హ్యాపీ హెల్మెట్ ఈస్ డిఫాల్ట్ సిగ్నల్స్ దగ్గర ఆగడం డిఫాల్ట్ అండ్ వేర్ ఎవర్ దే ఆర్ ట్రావెలింగ్ సి ఇప్పుడు వన్ వే ఉన్నప్పుడు దే కాన్ ట్రావెల్ ఆన్ ఆపోజిట్ సైడ్ సో దే షుడ్ గో ఆన్ ద స్ట్రేట్ సో మీరు అది ఫాలో కాండి అని చెప్తా యూ షుడ్ బీ లైక్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్ మీరు నా స్టూడెంట్స్ అంటారు మ్యామ్ యు ఆర్ అవర్ ఇన్స్పిరేషన్ మంది అంటారు వీ క్యాన్ టచ్ యూ లేకపోతే క్యాన్ వీ హగ్ యూ బికాస్ ఐఎమ్ వెరీ మచ్ స్ట్రిక్ట్ నేను వాళ్ళకి ఒక్కసారి ఫ్రీ హ్యాండ్ ఇచ్చానంటే దే విల్ నాట్ లిసన్ టు మీ వాళ్ళ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అయిపోతుంది సో ఐ టీచ్ దెమ్ లైక్ దట్ వాళ్ళు కూడా అలానే నేర్చుకుంటారు కాబట్టి నాకు ఎప్పుడూ ఫ్రమ్ దేర్ ఫ్యామిలీస్ ఐ గెట్ ఎ కాల్ మ్యామ్ వీఆర్ వెరీ హ్యాపీ దే హ్యావ్ లెర్న్ అది కూడా చాలా బాగా నడుపుతున్నారు అని ఫాలోయింగ్ ద రూల్స్ ఓకే రండి ఫర్దర్గా అంటే మీరు ఇంకేం చేయాలనుకుంటున్నారు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంది ప్రజెంట్ ఫ్యామిలీ సపోర్ట్ అయితే సో ఫ్యామిలీ గురించి అయితే నాకు ఎటువంటి టెన్షన్ లేదు నేను ఏం చేయాలనుకున్నా దే ఆర్ రెడీ టు హెల్ప్ మీ అవుట్ బట్ ఫ్యూచర్ నాకు తెలీదు ప్రస్తుతానికైతే ఇలా వెళ్తున్నా మళ్ళీ అది నాకు ఏ టర్న్ ఇస్తుందో నాకు తెలీదు అంటే ఇట్లా ఈ డ్రైవింగ్ స్కూల్ అనేది పెట్టాలి అనే థాట్ మీదేనా లేదంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా వచ్చిందా నో అండ్ ఇట్స్ వాస్ లైక్ చెప్పాను కదా నేను అనుకోకుండా వెన్ మై ఫ్రెండ్స్ కానివ్వండి క్లోజ్ మెంబర్స్ చెప్పినప్పుడు ఐ గేవ్ ఎ థాట్ నాకు తెలిసిన ఒక సర్కుల్లో ఐ కాల్ చేశాను ఆ నైట్ కాల్ చేశాను ఆంటీ నేను ఇలా అనుకుంటున్నాను మళ్ళీ మీరు ఏమనుకుంటారు అని సో షీ వాజ్ లైక్ ఓకే అర్చన రేపు మార్నింగ్ వచ్చేసి మనం మాట్లాడతాము అని వెన్ ఐ వెంట్ యూ డోంట్ బిలీవ్ ఫిఫ్టీ మెంబర్స్ లేడీస్ రెడీ ఉన్నారు టూ వీలర్ నేర్చుకోవడానికి యాక్టివా స్కూటీస్ అంటే ఏంటి మీరు నాకు ఏం చెప్పలేదు జస్ట్ మార్నింగ్ రమ్మన్నారు కదా కలవడానికంటే మేము త్రీ ఇయర్స్ నుంచి ఎత్తుకుతున్నాం ఈ కాలనీలో టూ వీలర్ నేర్పియడానికి అంటే ఫ్రమ్ మా ఆర్గనైజేషన్ నువ్వు అంటే వీ కీప్ ఆన్ టాకింగ్ తనతో ఎప్పుడు నేను డిస్కస్ చేయలేదు దట్ ఐ మే ఐ డూ ట్రైన్ అని అంటే ఐ యూస్ టు ట్రైన్ బైక్స్ గేర్ బైక్స్ స్కూటీ అది అంటే నాకు నీ పైన నమ్మకం ఉంది అందుకనే దా కాల్డ్ ఎవ్రీ వన్ నెక్స్ట్ డే నైట్ ఓన్లీ అని చెప్పేసింది మార్నింగ్ వెళ్ళేసరికి ఒక షాక్ సో వాళ్ళ నమ్మకాన్ని ఐ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్ ప్రజెంట్ ఇప్పుడు యూత్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచన ఏంటి అండి ఇప్పుడు గవర్నమెంట్ ఎలా దే హ్యావ్ స్టార్టెడ్ మేకింగ్ ద రూల్స్ స్ట్రిక్ట్ ఫస్ట్ థింగ్ వచ్చి వాళ్ళ రూల్స్ అనేది ఫాలో కావాలి మనం అందరం రూల్స్ బ్రేక్ చేయడంలోనే ఉంటాం ఫాలో కావడం వలన సో దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఏదో వెహికల్ ఉందని స్పీడ్గా వెళ్ళిపోయి యాక్సిడెంట్స్ దట్ ఈస్ దట్ ఈస్ నాట్ రైట్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ ఎవ్రీ ఫ్యామిలీకి ఆ మెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు వీలు ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా వీళ్ళతో పాటు ఇంకొక ఫ్యామిలీ మెంబర్ అనేది కూడా చనిపోతారు సో వీళ్ళతో పాటు ఇంకొక ఫ్యామిలీ మెంబర్ అనేది కూడా తీసుకోపోతున్నారు కదా విచ్ ఇస్ నాట్ రైట్ నేను ఒకటే చెప్తా వెహికల్ నేర్చుకోండి బట్ ఫాలో ద రూల్స్ ర్యాష్ డ్రైవింగ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎంటర్టైన్ ఓకే అర్చన గారు అంటే బైక్ ఎలా నేర్చుకోవాలి బైక్ ఎలా రైడ్ చేయాలి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండి ఇది వాటి కాంతి కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే